ఆకాశ అద్దం ఫలక్నామా ప్యాలెస్. ఫలక్నామా ప్యాలెస్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ప్యాలెస్ లో కేవలం ఒక అద్దం విలువ నేడు 35 కోట్లకు పైన ఉందంటే ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు. మరి ఫలక్నామా ప్యాలెస్ ప్రత్యేకత ఏంటి? ఈ ప్యాలెస్ ని ఎవరు కట్టించారు అనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫలక్నామా ప్యాలెస్ పూర్వం హైదరాబాద్ సంస్థానంలోని వంశస్థులకు చెందినది. ఆ తర్వాత ఈ ప్యాలెస్ ను నిజాం రాజులు సొంతం చేసుకున్నారు. చార్మినార్కు 5 కిలోమీటర్ల దూరంలో 32 ఎకరాలలో సువిశాల ప్రదేశంలో ఫలక్నామా ప్యాలెస్ నిర్మించారు. దీనిని అప్పటి హైదరాబాద్ రాజ్య ప్రధానమంత్రి అయిన 4వ నిజాం రాజు మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ బావమరిది వికార్ ఉల్ ఉమ్రా దీనిని నిర్మించారు. ఫలక్నామా అనగా ఉర్దూలో ఆకాశ అద్దం అని అర్థం. ఈ ఫలక్నామా ప్యాలెస్ కు ఆంగ్లీయ ఆర్కిటెక్చర్ నిర్మాణ ఆకృతినిచ్చారు. 1884లో మార్చి 3న ఈ నిర్మాణానికి సర్ వికార్ శంకుస్థాపన చేయగా అన్ని హంగులతో భవన నిర్మాణం పూర్తి కావడానికి 9 సంవత్సరాలు పట్టింది. ఈ ప్యాలెస్ లోని 93971 చదరపు మీటర్ల విస్తీర్ణం భాగాన్ని ఇటీవల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పాలరాళ్లతో పరిచారు. ఈ ప్యాలెస్ మధ్య భాగంలో ప్రధాన భవనం తేలు ఆకృతిలో ఉంటుంది. గోల్ బంగ్లా, వంటగది, చెన్న మహల్తో పాటు ఇంకా దక్షిణ భాగంలో చెలికత్తెల, పట్టపు రాణుల కోసం క్వార్టర్లను నిర్మించారు. ఫలక్నామా ప్యాలెస్ అంతా అరుదైన ఇటాలియన్ టూడూర్ ఆర్కిటెక్చర్ తో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ ప్యాలెస్ కిటికీలకు ఉపయోగించిన రంగురంగుల అద్దాల నుంచి వచ్చే కాంతి గదులకు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. 1897 నుంచి 1898 వరకు నవాబ్ వికార్ ఉల్ ఉమ్రా తన వ్యక్తిగత నివాసంగా ఫలక్నామా ప్యాలెస్ ను ఉపయోగించుకున్నాడు. ఈ ఫలక్నామా ప్యాలెస్ చాలా ఖరీదైన కట్టడం. దీనికోసం చేసిన అప్పులు తీర్చేందుకు వికార్ ఉల్ ఉమ్రా చాలా కాలం పట్టిందిట. ఈయన భార్య సలహా మేరకు మహబూబ్ అలీ పాషా నిజాం రాజును ఈ ప్యాలెస్ కు ఆహ్వానించారు. అక్కడికి వచ్చిన నిజాం ప్యాలెస్ ను చూసి మంత్రముగ్ధులయ్యారు. ప్యాలెస్ నిర్మాణంతో వికార్ చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కావలసిన ఆర్థిక సహాయం అందించారు. ఆ తర్వాత ఈ ప్యాలెస్ హైదరాబాద్ రాజైన 6వ నిజాం కు అప్పగించారు. 1950లో ఇక్కడి నుంచి 6వ నిజాం వెళ్లిపోయిన తర్వాత ఈ ప్యాలెస్ ను మూసివేశారు. దాదాపు 50 సంవత్సరాల తర్వాత 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఈ ప్యాలెస్ ను తాజ్ గ్రూప్ సంస్థకు 30 సంవత్సరాలు అద్దెకు ఇచ్చారు. ఫలక్నామా ప్యాలెస్ అద్భుతాల్లో మొదటి ప్రధాన రిసెప్షన్ గది ఒకటి. ఈ గదిలోని సీలింగ్ కు సున్నం, ఇసుక, నీటితో కలిపిన డెకరేషన్ అచ్చం బంగారు పూత పూసిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ భవనంలో 60 విశాలవంతమైన గదులు, ఇంకా 22 సువిశాలమైన హాళ్లు ఉన్నాయి. ఈ ప్యాలెస్ భోజనశాలలు ఉన్న డైనింగ్ టేబుల్ పై ఒకేసారి 100 మంది అతిథులు ఒకేసారి కూర్చుని భోజనం చేయొచ్చు. ఈ డైనింగ్ టేబుల్ ను క్రిస్టల్ బంగారంతో తయారు చేశారు. ఈ ప్యాలెస్ గ్రంథాలయంలో అతి అరుదైన ఖురాన్ గ్రంథాలున్నాయి. ఇక్కడ బిలియార్డ్స్ టేబుల్స్ చాలా అరుదైనవి. ఇలాంటి టేబుల్స్ 2 మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి ఫలక్నామా ప్యాలెస్ లో, 2వది ఇంగ్లాండ్లోని బంకింగ్హామ్ ప్యాలెస్ లో మాత్రమే ఉంది. ఈ ప్యాలెస్ గోడలపై ఆయిల్ పెయింటింగ్ తో వేసిన ప్రముఖుల ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇలాంటి విశేషాలను ఈ ఫలక్నామా ప్యాలెస్ కే సొంతం. మొదటిగా 1883లోని ఈ భవనంలో టెలిఫోన్ విద్యుత్ను ఉపయోగించారు. ఈ ప్యాలెస్ కు ఆ రోజుల్లో విద్యుత్ను అందించడానికి బొగ్గు, ఆవిరి ఆధారిత యంత్రాలను ఉపయోగించేవారు. ఆ ప్రాంతాన్ని ఇన్సెన్ బౌలి అని అంటారు. ఆ ప్రాంతాన్ని నేటికి అదే పేరుతో పిలుస్తున్నారు. ట్రిప్ అడ్వైజర్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్యాలెస్ హోటల్స్ పై ఒక సర్వే నిర్వహించగా వివిధ దేశస్థులు ఫలక్నామా ప్యాలెస్ ఒకే ఓటేయడంతో ప్రపంచంలోని 1 ప్యాలెస్ హోటల్ స్థానం కైవసం చేసుకుంది. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.